హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు గ్యాస్ అనేది ఎంతో సింపుల్గా తక్కువ వాటర్తో నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే నేను చూపిస్తానండి. చూడండి, గ్యాస్ అయితే బాగా పాడైపోయిందనమాట. ఫస్ట్ ఇవైతే తీసేసుకొని సింక్లో వేసేసుకొని వాటర్ తిప్పేసుకోండి. ఎందుకంటే అలా మనం గ్యాస్ క్లీన్ చేసేటప్పటికంతా అవి నీట్గా అయితే నానిపోతాయి అన్నమాట మనకి. కాబట్టి సింక్లో వేసేసుకొని ముందుగా అయితే నానబెట్టేసుకోండి. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందాం. కొంచెం షాంపూ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు నేను. ఎక్కువ షాంపూ వేసి ఎంతగా క్లీన్ చేసేస్తున్నా. మావు స్క్రబ్బర్ అప్పుడు తీసుకోండి, సరిపోతుంది. ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని నీట్గా ఇలాగా క్లీన్ చేసుకోండి. పాలు పొంగాయి కాబట్టి ఇంతైనా లేదు, నాన్ను కొంచెం వేసుకొని ఊరికే అట్లా క్లీన్ చేసేసుకొని క్లాత్ వేసుకొని ఊరికేసుకున్నా కూడా సరిపోతుంది. 5 మినిట్స్లో గ్యాస్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పడుతుందండి. అది ఏదోసారి క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా కష్టం అనేది ఏమీ ఉండదు, ఈజీగానే అయిపోతుంది. తక్కువ వాటర్తోనే దీన్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. వదిలొస్తాం, వాటర్లో వేసి కడక్కండి. పాడేవి ఊరికే ఓపెన్గా తీసేసుకొని ఏమన్నా పాలు అలాంటివి ఏమన్నా పొంగి ఉంటే అలాంటప్పుడు క్లీన్ చేసుకోండి. కానీ ఇందులో అయితే వాటర్ చెమ్మ పడకుండా ఏమన్నా బౌల్స్ ఉంటే బౌల్ చేసుకోండి సింపుల్గా. అలా పెట్టుకోండి అనమాట, అసలు అవసరం కూడా లేదు చెమ్మ పడకుండా. అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకోండి. అయిపోయిందండి, నీట్గా అంతా కూడా ఉద్దేశాను అనమాట. ఇప్పుడు దీన్ని మనము నేనైతే ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తానండి. ఇలా స్పాంజీ ఉంటుంది అనమాట. ఇది నేను షిప్ గ్యాస్ కోసంగా పెట్టుకున్నాను. దీన్ని కొంచెం చెమ్మ చేసుకోండి. ఒకసారి క్లాత్ అంటే కూడా ఈ చల్లగా ఉండేదానికి ఆరదు కదా. ఇలాంటిది ఒకటి పెట్టేసుకున్నారనుకోండి చాలా ఈజీగా మొత్తం దీని మీద ఉన్న సబ్బంతా తీసేసుకోండి. సరే, ఎంత ఈజీగా 5 నిమిషాల్లో గ్యాస్ క్లీనింగ్ అయిపోతుందో. ఉన్న సబ్బంతా నీట్గా తీసేసుకున్న తర్వాత ఇలా సబ్బంతా తీసేసుకొని షిప్ కింద తీసుకెళ్ళి ఇలా క్లీన్ చేసుకుంటా వచ్చేయండి. ఇలా క్లీన్ చేసుకుంటారు మళ్ళీ ఒక 2 సార్లు ఇలాగా. నేను కనుకుంటుందాం కదా, కూడా ఏమన్నా చెమ్మ ఉన్న కొన్నా కూడా దీంతో నీట్గా ఇలాగా క్లీన్ చేసుకోండి. ఒక 2 సార్లు కదా నీట్గా చూ చేసుకున్నారంటే తర్వాత కింద ఇలా నీట్గా చేసుకోండి. కింద గోడ మీద ఏమన్నా ఉన్నప్పుడు నీట్గా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, చాలా సింపుల్గా గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయి చూసారు కదా. ఇక డబ్బలు నీళ్ళు పోసేసేసి అలాగేమీ అవసరం లేదండి. మీ ఫస్ట్గా ఇలా ఉన్న దాంతోనే గ్యాస్ అనేది మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. అలాగే ఎక్కువ వాటర్ కూడా పడదు, సింపుల్గానే మనకి గ్యాస్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా చూడండి, కొంచెం ఆయిల్ అంతా అయ్యిందనమాట. దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసుకుంటాను.
చూడండి ఈ బర్నర్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఆయిల్ అంతా వెళ్ళేలాగా. సో ఫ్రెండ్స్ ఇంతేనండి, ఇవన్నీ ఇవి కూడా అయితే నీట్గా కడిగేసున్నాను, ఇవి కొంచెం ఆరాలన్నమాట నేను పక్కన పెట్టేశాను. సో ఇంతే ఫ్రెండ్స్, నేనైతే గ్యాస్ క్లీనింగ్ ఇలా సింపుల్గా ఈజీగా చేసుకుంటాను. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ అన్న ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.